ఎన్డీ రావుగారు చెప్పాడు పార్టీ ఎందుకు పెట్టానంటే. ఏం చెప్పాడు ఆయన? బలహీన వర్గాలు ఇంకా 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 నెట్టబడతాంటే గిరిజనులు హరిజనులు చిరిగిపోయినటువంటి చింకు తాచిన పాకల్లో ఉంటాంటే కార్మికులు కండల కరికి చెమట దారపోతున్న రక్తం దారపోతున్న గుప్పడి తిండి కోసం పాటు పడతాంటే వీటన్నిటినీ చూడలేక మీకోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి మీ ముందుకు వచ్చానని చెప్పి ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్న కుటుంబాన్ని పక్కన పెట్టి మీకోసం వచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు. అటువంటి నాయకుణ్ణి 420 నా కొడుకులు దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు మీ డిఎన్ఏని. ఈరోజు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మళ్ళీ అధికారం పొంది మిమ్మల్ని సర్వనాశనం చేయటానికి ఈ నలుగురు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎన్టీఆర్ని అంతమొందించినట్టే ఆయన వారసులను కూడా ఈ పందికొక్కు పనికి మాలినటువంటి లొకేషన్ పెట్టి మీ ఓటుతో అతన్ని గెలిపించి మీ డిఎన్ఏని మీతోనే పాతాళానికి తొక్కించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ తప్పుడు శంకరజాతి చంద్రబాబు డిఎన్ఏని నాశనం చేస్తే కానీ ఇటువంటి పనికి మాలినటువంటి చంద్రబాబుకి తొత్తుగా ఉన్నటువంటి ఈ బిఆర్ నాయుడు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, రామోజీరావు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా రాజకీయంగా మీరందరూ సమాధి కట్టాలని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి వెళ్ళి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒకే కులం ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి 7 నెలలు ఒక కులానికి మంత్రి పదవి లేకపోతేనే ఆత్మాభిమానం దెబ్బతినిపోయి మాకు మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటావు మేము చూస్తాం, మా దగ్గర డబ్బు ఉంది గోను సంచుల్లో తెస్తాం నిన్ను ఓడిస్తాం. ఏం చేస్తారా మీ గోను సంచులు తెచ్చి ఎవరికి ఇస్తారు?